హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్ గా మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు కూడా చూసుకుని వెంటనే చేయాల్సింది ఏంటంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఎందుకంటే లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు లాస్ట్ మినిట్స్ లో చాలా సైట్స్ రెష్ గా ఉంటాయి అలాగే పోస్టల్ డీలైల్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్తాయో లేదో అని కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు ముందుగా అప్లై చేసుకుంటే అలాగే మన ఛానల్లో చాలా చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్ తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోస్ చూస్తూ లైక్స్ కూడా చేయండి వీటిని చూడడం వల్ల అయితే మేము ఇంకా ఇంకా వీడియోస్ వీటిని చూడడం వల్ల అయితే మాకు ఇంకా ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలి అయితే అనిపిస్తుంది అలాగే ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి కొన్ని వీటికైతే ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు వాటికైతే ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఇండియా ద్వారా పర్మినెంట్ పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది ఈ పర్మనెంట్ పొజిషన్ కి ఎస్ఎస్సి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే బిలో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే కొన్నిటికైతే ఫోర్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే వస్తున్నాయి ఇప్పుడు క్లియర్ గా నోటిఫికేషన్ అయితే చూసేద్దాము ఫ్రెండ్స్ ఇదైతే చూడండి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే వస్తుంది కంటైన్మెంట్ బోర్డ్ కంపటి అని అయితే ఇచ్చారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చాలా క్లియర్ గా అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ అనేది చాలా క్లియర్ అయితే చెప్పారు ఆన్లైన్ లో అప్లై చేయాలని కూడా చెప్పారు అలాగే ఆఫ్లైన్ ద్వారా పంపించవలసిన అవసరం లేదు నో ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి యాక్సెప్టెడ్ అని చాలా క్లియర్ అయితే ఇచ్చారు ఇప్పుడు క్లియర్ గా పొజిషన్స్ అయితే చూద్దాము అసిస్టెంట్ టీచర్ పొజిషన్ అన్ రిజల్వ్ ఒకటైతే ఉంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఒకటి ఉంది సఫాయి పొజిషన్ అయితే వచ్చేసి శాలరీ అయితే ఇంత పే చేస్తారు అలాగే త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓబీసీలో ఒకటి ఎస్టీలో ఒకటి అన్ అయితే ఒకటి ఉంది మేల్ వార్డ్ సర్వెంట్ పొజిషన్ శాలరీ అయితే ఇంత అమౌంట్ పే చేస్తున్నారు అన్ అయితే ఒకటి ఉంది ఒక వేకెన్సీ అయితే ఉంది అలాగే ఈ పొజిషన్స్కి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ అలాగే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్కి ఎగ్జామ్ రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వెబ్సైట్లో పెడతామని చాలా క్లియర్గా అయితే చెప్పారు ఇప్పుడైతే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము అసిస్టెంట్ టీచర్ పొజిషన్ కి అయితే వచ్చేసి ఈ క్వాలిఫికేషన్ అయితే క్లియర్ గా అయితే ఇచ్చారు ట్వెల్త్ క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి ఆర్ ఈక్వి చేసి చేసైతే ఉండాలి టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అకార్డెన్స్ విత్ ద ఎన్ ఆర్ పాస్ ట్వెల్త్ ఆర్ ఈక్వి వ్యాలెంట్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయితే ఉండాలి అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చాలా మందికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మీరైతే చెక్ చేసుకోండి అలాగే మీకు సీట్ అయితే కంపల్సరీగా ఉండాలని మెన్షన్ అయితే చేశారు ఎవరికన్నా డిఈడి కానీ బీఈడి కానీ పాస్ అయిపోయి ఉంటే కంపల్సరీగా సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ అయితే చేసి ఉండాలి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సీటీఈ అని అయితే చెప్పారు అలాగే సఫాయి పొజిషన్స్కి అయితే వచ్చేసి ఫోర్త్ క్లాస్ అయితే పాస్ అయిపోయి ఉండాలి మేల్ వార్డ్ సర్వెంట్ అయితే వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయితే ఉండాలి ఏజ్ లిమిట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ అన్ కేటగిరీ వాళ్ళకైతే ట్వంటీ వన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఓబీసీ వాళ్ళకైతే ట్వంటీ వన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ అయితే ఇచ్చారు ఎస్సీ వాళ్ళకైతే ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఎస్టీ వాళ్ళకి కూడా ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఇప్పుడైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే చూద్దాం ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి ఆల్ కేటగిరీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చాలా క్లియర్గా అయితే చెప్పారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్యాండిడేట్ మస్ట్ బీ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి ఇక్కడ సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ అసిస్టెంట్ టీచర్ అయితే చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ మీద అయితే ఉంటుంది ఇక్కడ క్లియర్గా టేబుల్ ఫార్మెట్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే సిలబస్ కూడా ఏ ఏ టాపిక్లో ఏమేం కవర్ అవుతాయో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏముంటాయి జనరల్ అవేర్నెస్లో ఏముంటాయి మేల్ వార్డ్ సర్వెంట్ ఎగ్జామ్కి అయితే హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది ఇక్కడ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ టాపిక్స్ అనేది ఇక్కడ కూడా సిలబస్ అనేది ఏ ఏ టాపిక్లో కవర్ అవుతుందో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు సఫాయికి అయితే వచ్చేసి టోటల్ మార్క్స్ అయితే వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది ఇక్కడ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ టాపిక్స్ వెయిట్ వెయిట్ లైన్ క్వశ్చన్స్ వస్తాయి అనేసి వీళ్ళకు కూడా సిలబస్ అనేది చాలా క్లియర్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా అయితే కనిపిస్తుంది కంటోన్మెంట్ బోర్డ్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే వస్తుంది ముందు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని అయితే ఉండాలి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ సో మీరు ఏ కంటైన్మెంట్ బోర్డ్కి అప్లై చేస్తున్నారో అదైతే మెన్షన్ చేయండి ఇదైతే వచ్చేసి కంపెనీ నుంచి అయితే వచ్చింది మీరు అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అలాగే పోస్ట్ టు అప్లై మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మీ మొబైల్ నెంబరు దానికి ఓటీపీ అయితే వస్తుంది మీ మొబైల్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి వీళ్ళు ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేస్తే మీకు పాస్వర్డ్ అయితే వస్తుంది సో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడైతే కింద అయితే ఉంది ఫ్రెండ్స్ మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి మీ అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది మీ మొబైల్కి ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని ఇక్కడ వీళ్ళు ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే పేమెంట్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పర్మనెంట్ పొజిషన్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్